based on the findings of the expert committee, Adhyaksha. Shri Gorintla Puchi Chaudhary. Adhyaksha. సీమాంధ్రకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఇది ఎన్నో సంవత్సరాలుగా స్వాతంత్రం ముందు నుంచి కూడా ఇది నిర్మాణం చేయాలని మొదలుపెట్టారు. ఒకప్పుడు ఇదే ప్రాజెక్టు శ్రీరామ పాదసాగర్గా మొదలుపెట్టి 6.5 కోట్లు 941 946 ఎస్టిమేషన్కి వచ్చేటప్పటికి 129 కోట్లు ఆడ మొదలుపెట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీన్ని 2005-06 10,151 కోట్లుగా ఎస్టిమేట్ చేశారు అధ్యక్ష. ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2004 డిసెంబర్లో టెండర్లు పిలిచారు అధ్యక్ష. 2004 డిసెంబర్లో పిలిచి 2005లో 633 కోట్లతో స్పిల్వే నిర్వాహకులు మధుకాన్ సైనో హైడ్రో సంస్థకు అప్పగించారు. డిసెంబర్లో ఎత్కామ్ రాక్ఫీల్డ్ డ్యామ్ సంబంధించిన పనులకు టెండర్లు ఆహ్వానం 883.93 కోట్లకు పిలిచారు అధ్యక్ష. వాళ్ళ పనులు అప్పచెప్పారు బిఎం శాస్త్రికి. మొత్తం కూడా 4 సంవత్సరాలు కలిసినా ఏ పనులు జరగకపోగా అది క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ప్రకారం సిల్లు మరియు ఎత్కామ్ డ్యామ్ పనులు పరిమాణం అసాధారణంగా పెరిగాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డిజైన్లు పెరగడంలో ధరలు పెరగడంలో పెరిగిపోతా ఉన్నాయి. మరి ఇది మొత్తం టెండర్ల ప్రక్రియ అయ్యేటప్పటికి 2012 జూన్ అధ్యక్ష. 2012 జూన్లో ట్రాన్స్థాయి కంపెనీకి అప్పచెప్పారు. అక్కడ కూడా 4 కంపెనీ న్యూ పటేల్ ఏఎంఆర్ సంస్థ, సిజిసి సోమ ఎంటర్ప్రైజ్ సంస్థ, ఎల్ఎంకి రిత్విక్ ర్యాంకి సంస్థ, ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ యూనియన్ సంస్థ, ఇవన్నీ కూడా పోటీ పడితే ఆనాడు ఇంజనీరింగ్ చీఫ్ అంతా కూడా డిసైడ్ చేసిన బ్యాంకులని ట్రాన్స్థాయి కంపెనీ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏలేదు. మీరు ప్రశ్న అడుగుతున్నారా? గత ప్రభుత్వం తరఫున నేను ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. క్వశ్చన్ అడిగే ముందు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. మీరు మళ్ళా అక్కడికి వెళ్ళి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తే అధ్యక్ష, ఇప్పటిదాకా జరిగిన సంఘటన అధ్యక్ష, ఇన్ని క్వశ్చన్లు జరిగినాయి, ఇన్ని గంటలు 2.5 గంటల సేపు మనం డిస్కస్ చేసాం. రిలివెంట్ కాదా అది? ఇది రిలివెంట్ కాదా? ఇది అత్యంత ప్రాధాన్యత. ఏదైతే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం మీద నిందలేస్తా వచ్చారు. ఇక్కడున్న మంత్రి గారు, సోదరులు యువ మంత్రి గారు, వారు ఇదే సభలో బహుశా, ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లా వాసులు చాలా సౌమ్యులు, చాలా సాత్వికంగానే మాట్లాడతారు. చాలా దురుసుగా కూడా ఒక మాట వాడారు ఆయన, 33,000 కోట్లు దోచేశారు, దొబ్బేశారు. బుచ్చ చౌదరి గారు, నేను అన్నది పోలవరం సబ్జెక్ట్ మీద డిస్కషన్ లో ఉన్నప్పుడు బాగా మాట్లాడుకుందాం డీటెయిల్ గా. ప్లీజ్, ఇది మన క్వశ్చన్ అవర్ లో కాబట్టి టు ది పాయింట్ వెళ్దాం. మీరు దాన్ని మీరు డిస్కషన్ కింద తీసుకెళ్ళదు. దయచేసి క్వశ్చన్ అవర్ని డిస్కషన్ కింద మార్చవాలి. ఇదే సభలో మంత్రి గారు 33,000 కోట్ల రూపాయలు దోచేశారు, ఎస్టిమేషన్ పెంచన్నారు. మంత్రి గారు ఆన్సర్ చెప్పారు, కేంద్ర సంస్థ ఇవాళ ఏదైతే 58,800 కోట్ల రూపాయలకి ఏ విధంగా అంగీకారం చేశారు? నేను ఒకటి అడుగుతున్నా, టిఏసి అంగీకారం చేసింది. నిన్న మంత్రి గారు చెప్పారు, అడిగిన గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కానీ కేవీపీ రామచంద్ర గారు పార్లమెంట్ అడిగితే 58,000 కోట్ల రూపాయలకి అంగీకారం, 548.87 కోట్లు తుది అంచనాలు అంగీకారం చేసి ఫైనాన్స్ పంపించారు. మీరు ఏ విధంగా గత ప్రభుత్వం మీద నిందలేస్తా ఉన్నారు? నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు ఇవాళ కట్టుబడతారా? దీంట్లో 33,000 కోట్ల రూపాయలు ఎక్కువ చేశారని అంగీకరిస్తారా? 33,000 కోట్లు లేదు, 58,500.87 కోట్లే అనేది మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తే మీరు మాట తప్పినట్టు కాదా? దయచేసి దీనికి క్లారిటీ కావాలి అధ్యక్ష. ఎందుకంటే మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ ఏదైతే ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడంలో అనేక పరిణామాలు ఉంటాయి. ఎప్పుడు 6.5 కోట్లతో మొదలుపెట్టింది, ఇవాళ 58,000 కోట్లకి వెళ్ళాము. మళ్ళీ అగైన్ మీరు మీరే ప్రశ్న వస్తున్నారు, మీరే సమాధానం చెప్తా ఉన్నారు. లెట్ ఇస్ నాట్ డూ ఇట్ ఇస్ ఇస్ క్వశ్చన్ అవర్ లెట్ ఇట్ ఇస్ నాట్ నో లెట్ ఇస్ నాట్ డిస్కస్ యూ పుట్ యువర్ క్వశ్చన్స్ రైట్ మీరు మీ సార్
వాస్తవం నేను క్వశ్చన్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ సారీ, మేము చెప్పేది మైక్ కట్ అయ్యి వచ్చింది, మైక్ కట్ అయ్యి వచ్చింది. తప్పకుండా మైకులు బాగా అంత కంట్రోల్ లో పెడుతున్నారు. వినపడుతోంది, వస్తుంది. మా మైకులు అంత కంట్రోల్ లో పెడుతున్నట్టున్నారు. లేదు లేదు, ఇవాళ సార్ ఈ క్వశ్చన్ అడిగిన ఉద్దేశం కూడా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచి తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు దోచారని మీరు చెప్పారు కనుక మీ పత్రికలు కూడా ఇదే, ఇదిగో మీ పత్రికలు, సాక్షి పత్రికలు, మీ ఆథరైజ్డ్ పేపర్ దాంట్లో ఏమి ఇచ్చారో చూసుకోండి. మీ మంత్రి గారు ఏం చెప్పారో, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చూసుకోండి. ఇవాళ పోలవరానికి సంబంధించి చంప పెట్టగా లేదా కేంద్ర ప్రభుత్వం 55 కోట్లకి టెక్నికల్ అసెస్ టీఏసీ అంగీకరిస్తే మీరు ఇవాళ ఏ విధంగా దోపిడీ